హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపక్. హాయ్ బాబులు, సూపర్ ఉన్నా. నువ్వు? నేను చాలా సూపర్ ఉన్నాను, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాను. ఈరోజు ఎవరి బర్త్డే? ఈరోజు మిస్టర్ వెంకటేష్ గారి బర్త్డే కాబట్టి వెంకటేష్ గారికి మెనీ మెనీ హ్యాపీ బర్త్డేస్ ఒక డే నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ గారి నుంచి, అండ్ మీ గుడ్ మార్నింగ్ లైఫ్ మీ తరఫు నుంచి. కాదు, విక్టరీ వెంకటేష్ కి చాలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. అయితే అందరూ వెంకటేష్ గారి ఫ్యాన్స్. లేదు లేదు, పాడు. చాలా మూవీస్ ఉన్నాయి. అదే చాలా అంటే ఆయన పేరులోనే ఉంది విక్టరీ. అంటే విక్టరీ అంటే ఏంటి? విజయం. అంటే వీఫర్ విక్టరీ అంటాం కదా, హైపర్ ఇన్స్పిరేషన్. అంటే ఇన్స్పిరేషన్ అంటే మన చిరంజీవి గారికి పేర్లో లాస్ట్ లో అయి ఉంటుంది కదా, అయ్యి అంటే ఇన్స్పిరేషన్. వీఫర్ విక్టరీ అంటే అతను కూడా చిరంజీవి గారి కూడా విక్టరీ ఉంది. బట్ విక్టరీ అంటే అంటే ఫ్యాన్స్ అలా తెలుసుకుంటారేమో నాకు తెలియదు కానీ, సో ఆయన ఆర్టిస్ట్ వాసు మూవీకి మనకి ఒక సాంగ్ పాడుతుంది, ఎస్పీ బాలు గారు పాడుతున్నారు. అమృత వర్షం అనుకున్న ఆలాపని ఆనందని అనుకున్న ఆనందగాన కమ్మని ఒక పాట పాటగా బ్రతుకునామి అందరి నోట. నిజంగానే పాటగానే కాదు కాదు బబ్లు, పాటగానే బతుకుతున్నావు. గుడ్ మార్నింగ్ లైవ్ లో ప్రతిరోజు ఒక పాట వినిపిస్తావు, సో స్వీట్ ఆఫ్ యూ. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? శేఖర్ గారు. ఈ మధ్య ఛాన్స్ ఇవ్వలేదా మీరు మాట్లాడడానికి శృతి అఖిల? వాళ్ళతోనే మాట్లాడించి వాళ్ళతోనే మొన్న సాంగ్ అడిగించినట్టున్నారు. ఓకే, ఈ రోజు కూడా నాగార్జున గారి పాట కోసమే చేశారా? ఓహో, ఓకే. ఈ మధ్య మూవీస్ కి వెళ్ళలేదా మీరు? వెళ్ళరా? ఆహా, ఓకే ఓకే. శేఖర్ గారు, ఖచ్చితంగా మీకు ఇష్టమైన నాగార్జున గారి సాంగ్ ప్లే చేస్తాను. Nice talking to you, bye-bye, take care. Good morning. Good morning, Akka. Raghuveer. Hi. Good morning, Akka. Yeah, yeah. Hi. Varangal, kada? Hanmakonda, da? Oh, Akka. Okay. Hanmakonda, da, Varangal? Hanmakonda, Akka. Oh, okay. Nenu 3-4 times vachchan telusa mee ooru? Oh, బాగుంది, చాలా బాగుంది మీ హన్మకొండ వరంగల్. 2 months అయింది నేను వచ్చి. సో రఘువీర్, ఏంటి ఈ రోజు ఏం చిక్కు ప్రశ్నలు అడుగుతున్నావు? రెడీ ఉన్నావా? ఓకే, అడుగు. నేను చెప్తా అనుకుంటున్నావా, చెప్పలేను అనుకుంటున్నావా? ట్రై చేస్తాం అనుకుంటున్నా. ఓకే, తొడిమ లేని పండు, దేవుడి దగ్గర ఉండే పండ అది. ఓకే, విభూది పండు. కరెక్ట్ అక్క. ఆకు లేని పంట, ఇదేదో వెరైటీగా ఉందే ఆకు లేని పంట. ఉప్పు, ఉప్పు సాల్ట్ కాదా? ఆకులేని పంట సాల్ట్ కాదా? ఆకులు ఉండవు కదా దానికి, ఆ పంటకి? చెప్పు నువ్వే. అరే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. ఆకులేని పంట ఉప్పు, తొడిమ లేని పండు విభూది పండు. అవునా, దాంట్లో 2 questions ఉన్నాయి. ఓకే, నువ్వు ఒకటే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసావు అంతేగా. ఓకే, విభూది పండు.
రఘువీర్ నువ్వు ఇలా పొడుపు కథలు అడిగితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కాల్ చేసినా ఒక కొత్త పొడుపు కథతో కాల్ చేయి నాకు, సరేనా? ఏం క్వశ్చన్ అడుగుతా? ప్రతి వీకెండ్ ఏం చేద్దామని. ఓకే, ప్రతి వీకెండ్ ఏం చేద్దాం అని అడిగిన, అయిపోయాక ఏం చేశారని అడుగుతున్నా. సరే, ఏంటి ప్లాన్స్, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్ చెయ్యాలా? ఓకే, ఏం చేసావో మండే రోజు కాల్ చేసి చెప్పు. ఓకే నా రఘువీర్, నైస్ టాకింగ్ టు యూ నాన్న, బాబాయ్, టేక్ కేర్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు ఇంత స్టైల్ గా మార్నింగ్ చెప్తున్నారు? మీ పేరు ప్రసాద్. ప్రసాద్, ఎక్కడ నుంచి చేస్తున్నారండి కాల్? హైదరాబాద్ లాగోన్. ఏంటండి మీ స్టైల్ అంత? ఎందుకు బాగాలేదండి, వెరైటీగా చాలా బాగుంది. ఓకే, ఏం చేస్తుంటారు ప్రసాద్ గారు? హ్యాపీగా రిటైర్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. అబ్బా, ఎవరికి రాదండి ఈ అదృష్టం, ఎవరో కొంతమందికి, మీలాంటి వాళ్ళకే. ఓకే, రిటైర్ అయ్యారు కదా, అంటే చాలా మంది రిటైర్ అయ్యాక చాలా డ్రీమ్స్ ఉంటాయి, ట్రావెల్ చేయాలి, ఇండియాలో మంచి మంచి ప్లేసెస్ అన్ని చూడాలని, అట్లా ఉంటాయి కదా, మూవీస్ చూడాలని, మీకు ఇష్టమైన ఏమైనా మిస్ అయి ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని. టూర్స్ ఇష్టమేనా మీకు? టూర్స్ వెళ్ళడం, ప్లేసెస్ చూడడం. ఓహో, ఓకే, రివర్స్ సైకిల్ అయింది అనమాట, జాబ్ లో అన్ని అవన్నీ ప్లేసెస్ తిరిగేసారు. ఏం జాబ్ అండి మీది? ప్రాజెక్ట్ మేనేజర్ గా చేశాను. ఓకే ఓకే, రైట్. ఈ షో ఈ రోజు చూసారా, లేకపోతే ఇంతకు ముందు కూడా వాచ్ చేసిన గుర్తుందా? చూసాను కానీ ఇవాళే కనెక్ట్ అయ్యా. ఓహో, ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అని లేదు, మంచి మంచి సాంగ్స్ ఫేవరెట్స్ ఉన్నాయి. ఓహో, ఓకే, ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. పాడతారా పాట మీరు? పాడతా. పాడండి. ఇప్పుడు ఈ టైం గుడ్ మార్నింగ్ కదా, బ్యాడ్ మార్నింగ్ చేయకూడదు. మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అడగను. ఓకే ప్రసాద్ గారు, నైస్ టాకింగ్ టు యూ, బాబాయ్, టేక్ కేర్, హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు తరుణ్ కుమార్ అండి. తరుణ్? yes, కరెక్టే చెప్పానా? అవునండి. ఓకే, ఏ ఊరు నుంచి? వైజాగ్ అండి. వైజాగ్ నుండి తరుణ్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తున్నాను. ఓకే, ఈ రోజే చూసారా ఈ షో? ఏమన్నా ఈ రోజే చూసారా ఈ లైవ్ ఈ షో? ఈ రోజేనా చూసింది? నేను ఒక 3-4 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను, లైవ్ కలెక్ట్లేదు ఇప్పుడు, ఈ రోజు ఫైనల్లీ కలుస్తున్నానన్నమాట. ఓహో, ఓకే. నచ్చిందా మా షో? నచ్చింది. ఇలా డైరెక్ట్ గా అడిగితే నచ్చలేదని ఏం చెప్తారు పాపం, నచ్చిందనే చెప్తారు. ఓకే, సో వైజాగ్ చాలా అంటే చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు, బీచెస్ చాలా పాపులర్. అవి కాకుండా ఇంకేం పాపులర్ వైజాగ్ లో? వైజాగ్ లో పాపులర్ అంటే బీచ్ ఒకటే, ఆ తర్వాత కైలాసగిరి. ఫుడ్ అయితే మనకి బిర్యానీ. బిర్యానీనా? అసలు ఏంటో ఈ మధ్య, ఇది వరకు హైదరాబాద్ బిర్యానీ అనేవాళ్ళు ఏ ఊరు నుండి కాల్ వచ్చినా మీ ఊర్లో ఏంటి ఫేమస్ అంటే బిర్యానీ అనే అంటున్నారు. అసలు బిర్యానీనే పాపులర్ అయిపోయినట్టుంది. యా, సో తరుణ్ గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఆయన ఫస్ట్ మూవీ ఏంటో గుర్తుందా? రాఘవేంద్ర. ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చిన మూవీ ఏంటి? అబ్బో, అప్డేటెడ్ గానే ఉన్నారు. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్తారా ఆయనది? లేదు. పాట పాడతారా? ఎవరికి ఇస్తున్నారు? ఓకే ఇవ్వండి. హాయ్, మీ పేరు? నీలిమ గారు. ఏంటి మొహమాటంగా మాట్లాడుతున్నారా తరుణ్ గారు? మీరు చేయమంటే కాల్ చేశారా, ఆయనే కాల్ చేశారా? ఆయనే చేశారా. ఏం చేస్తుంటారు మీరు? నేను టైలరింగ్. వావ్, అయితే క్రియేటివ్ గా కుట్టాలి.
కదా, చాలా మైండ్ యూజ్ చేయాలి. టైలరింగ్ అంత ఈజీ కాదు. మనం ఎంత అందంగా చేసినా మళ్ళీ ఏదో ఒకటి ఇక్కడ ఇది లేదు, అక్కడ లూజ్ అయింది, ఇక్కడ టైట్ అయిందని వస్తారా? పర్ఫెక్ట్ కుట్టేస్తారా? అయితే మీతో డెఫినెట్ గా ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలండి. బ్లౌజెస్ పాపులర్ గా కుడతారా? ఏది ఎక్కువ బాగా కుడతారు మీరు? ఓకే ఓకే నీలిమ గారు, మీ చెప్పండి. ఓకే, ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఓహో, మెయిన్ ఏరియాలోనే ఉంటున్నారు. ఓకే నీలిమ గారు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? అబ్బో, ఫుల్ కాంట్రాస్ట్ గా ఎంచుకున్నారా ఇద్దరు? ఓకే, మీ వారికేమో ప్రభాస్, మీకేమో అల్లు అర్జున్. సినిమా చూసారా మరి పుష్ప 2? నచ్చిందా? అబ్బబ్బబ్బబ్బా, అసలు మీరు బాగా సింక్లో ఉన్నారు. ఓకే అండి నీలిమ గారు, నైస్ టాకింగ్ టు యూ. మీ కపుల్తో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్, టేక్ కేర్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు, బాగున్నారా? అరుణ గారు, సూపర్ గా ఉన్నాను. ఏంటి ఈరోజు స్పెషల్? స్పెషల్ బాగా మాటలు తడబడిపోతున్నాయండి. నేను నిన్న మీరు చెప్పినట్టు ఓకే దీప గారు అంటున్నాను, గంటలకి అయిపోయింది. అవును, మీరు లాస్ట్ లో కాల్ చేశారు కదా, టైం లేదు. అవును, ఈరోజు ఎక్కడ వెంకటేష్ గారు బర్త్డే అంట కదా. అవును, సో బర్త్డే విషెస్ చెప్పడానికి కాల్ చేశారు. మీరు అసలు సూపర్ అండి, ఎవరి బర్త్డేస్ మిస్ చేయకుండా అందరికి విషెస్ అందిస్తూ ఉంటారు. ఓకే చెప్పండి. నిన్న మా తోటకొల్లు వాళ్ళ పాప బర్త్డే ఉంది, మళ్ళీ కాల్ చేసి చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. అయ్యో, చెప్పాల్సింది ఇప్పుడు చెప్పండి. పర్లేదు, బిలేటెడ్ విషెస్ చెప్పేద్దాం. ఓకే ఓకే, అలాగే. ముందు వెంకటేష్ గారికి చెప్పేస్తున్నాం. ఎందుకండి, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారా? మాటలన్నీ తడబడిపోతున్నాయి, ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఓకే చెప్పండి. వెంకటేష్ గారు, మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ వస్తున్నాయండి. హ్యాపీగా హెల్దీగా ఉండి మాకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఓకే, పాప పేరేంటి, ఎవరిదో బర్త్డే అన్నారు కదా? మా తోటకొల్ల వాళ్ళ పాపదేనండి, భవిష్య. భవిష్య? అవునండి. భవిష్య, నీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అంటే ఏమవుతారు మీరు, పిన్నియా, పెద్దమ్మన? పెద్దమ్మనేనండి. ఓకే, పెద్దమ్మ అరుణ గారి తరఫు నుండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున, స్టూడియో వన్ తరఫు నుండి కూడా. నేను కొంచెం చిన్న సాంగ్ పాడచ్చా వెంకటేశ్వర వెంకటేష్ ని వెంకటేశ్వర స్వామో వెంకటేశ్వర రావో చేసినట్టున్నారు మీరు, అంతేనా? పాడండి. గోదావరి కట్టుని రామ శిలకవి గోరింట పెట్టుకుని చంద్రమామవి. ఓకేనండి, చెప్పగలరు? బాగుంది, పాడండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్ ప్లీజ్. గోదావరి కట్టుని రామ శిలకవి గోరింట పెట్టుకుని చంద్రమామవి. ఓకే, చెప్పగలరా? ఏంటండి, రమణ గోగుల గారు రేంజ్ లో పాడేస్తున్నారు, వాయిస్ సింగ్ చేసి బాగుంది. థాంక్యూ అండి, మీరు పాడారు కాబట్టి నేను ప్లే చేస్తున్నా. బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఏ ఊరు నుంచి? గోదావరి. మాట్లాడామా మనం ఇంతకు ముందు? మాట్లాడాము. మరి గుర్తు చేయొచ్చు కదండి, నేనే అడగాల. గుర్తుపడతానేమో అని. ఓకే, గుర్తొచ్చింది, అందుకే అడిగాను మనం మాట్లాడామా అని. ఓకే, సో చూస్తున్నారా గుర్తొచ్చినప్పుడు మా షో, లేదా రెగ్యులర్ గా చూస్తారా? అప్పుడప్పుడు చూస్తారు. నిజాలు చూడండి, ఎంత బాగా చెప్తున్నారు. ఓకే, పాటలు నచ్చుతున్నాయా? ఓకే, మీకు మెలోడీస్ ఇష్టమా? నాగార్జున సాంగ్ మీరు మిస్ అయ్యారు, జస్ట్ ఇంతకు ముందే వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. అయ్యో, మిస్ అయ్యారు, టైం కూడా చాలా తక్కువ ఉంది. వేసిన వెంటనే వేస్తే అస్సలు బాగోదు కదా శ్రీనివాస్ గారు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్,